దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు నిత్య క్షేమాన్ని నా దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయం 2వ వాక్యాన్ని మనం గమనించినట్లయితే, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని కీర్తనకారుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క కోరిక ఏమిటంటే ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన అనుభవంలో నిలబడాలి అని. దావీదు కోరుకుంటున్న ఆ కోరికను మనం గమనిస్తే దావీదుకి చుట్టూ ఉన్న పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి. చుట్టూ శత్రువులు కమ్ముకొని ఉన్నారు. చుట్టూ ఉన్న శత్రువులు దావీదును నాశనం చేయాలని చూస్తూ ఉన్న పరిస్థితులు, భయంకరమైన శ్రమలు దావీదు ఎదుర్కొంటూ ఉన్నాడు. అలాంటి అనుభవాల్లో కూడా దావీదు కోరుకుంటున్నాడు, ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలోనే ఒక ఉన్నతమైన స్థితిలో ఆత్మీయతలో ఎదగాలి అని, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అని దావీదు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము కూడా మన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు మనకున్నా, మనం ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన అనుభవంలో నిలబడాలి అని మనము కూడా ఆశ కలిగి దేవునికి ప్రార్థన చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే ఎత్తైన కొండ ఎక్కడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఆ కొండ ఎక్కాలనుకున్న వ్యక్తికి ధైర్యం కావాలి, ఒక గురి కావాలి, పట్టుదల కావాలి, వైరాగ్యం కావాలి. ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు అతని జీవితంలో ఎదురైనా ఆ కొండ ఎక్కాలి అనే ఒక ఆలోచన, ఒక ఆసక్తి, ఒక తపన ఆ వ్యక్తిలో ఉంటేనే ఆ కొండ ఎక్కగలుగుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ స్థితిలో కూడా నువ్వు ఆత్మీయతలో, ప్రేమలో, పరిశుద్ధతలో, ప్రార్థనలో, సహవాసములో, అలాగే పరిపూర్ణతలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడాలి అనుకున్నప్పుడు నీ చుట్టూ కూడా ప్రతికూలమైన పరిస్థితులే కనబడతాయి. ఎన్నో ఆటంకాలు, అడ్డులు దాటుకొని ఆ ఉన్నతమైన అనుభవాలలో నువ్వు నిలబడగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితాన్ని మనం గమనించినట్లయితే దావీదు ఎక్కలేనంత ఎత్తైన కొండనే ఎక్కగలిగాడు. గొర్రెలను కాసుకునే దావీదు ఒక ఉన్నతమైన రాజరికానికి, ఒక రాజ్యానికి రాజుగా మార్చబడ్డాడు. అది ఉన్నతమైన అనుభవం కాదంటారా? అలాగే దేవునికి ఇష్టానుసారుడుగా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనిస్తే దావీదు అన్ని విషయాలలో ఆత్మీయ స్థితిలో ఉన్నతమైన అనుభవాలలో నిలబడగలిగాడు గనుక దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందుకున్నాడు. అన్ని విషయాలలో ఆత్మీయ స్థితిలో దావీదు ఉన్నతమైన అనుభవంలో నిలబడగలిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనము కూడా దావీదు వలె నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వెళ్ళాలి ప్రభా అని ప్రార్థన చేసుకోగలిగితే ఆయన ఉన్నతమైన అనుభవాలలోకి మనల్ని నడిపిస్తాడు, ఉన్నతమైన అనుభవాలలో మనల్ని నిలబెడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఆత్మీయ స్థితిలో ఎదగాలి అని ఆశ కలిగి ఉండాలి. ఆత్మీయ స్థితిలో మనం ఎదగకుండగా, ఉన్నతమైన అనుభవాల్లోకి వెళ్లకుండగా ఎక్కడి వాళ్ళం అక్కడే ఉంటే అది దేవునికి సంతోషం కాదు. దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే మనము ప్రతి దినము, ప్రతి క్షణము కూడా ఆత్మీయ స్థితిలో ఎదుగుతూనే ఉండాలి. ఎన్ని శ్రమలు, పోరాటాలు మన జీవితంలో ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆత్మీయ స్థితిలో మాత్రం ఎదుగుతూనే ఉండాలి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన మనమందరము కూడా దావీదు వలె ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి వెళ్ళాలి అని ప్రభువును వేడుకొనగలిగితే ప్రభువు మన ఆశను తీర్చి, మన కోరికను నెరవేర్చి ఒక ఉన్నతమైన స్థితిలో అన్ని విషయాలలో దేవుడు మనల్ని నిలబెడతాడు. మరి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.
పరిశుద్ధుడవైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినాన ఈ మాటలు విన్నని బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీకు స్తోత్రం. ఎంతైనా కృప కలిగిన దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు ప్రభువా. ఆత్మీయ స్థితిలో ఒక ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళాలని దావీదు కోరుకున్నప్పుడు దావీదు యొక్క కోరికను మీరు నెరవేర్చారు. ఆ రీతిగా మా జీవితాలలో కూడా ఎక్కలేనంత ఉన్నతమైన శిఖరాలను మేము ఎక్కడానికి మీరు కృప దయచేయండి. ఆత్మీయ స్థితిలో మీరు వర్ధిల్లింప చేయండి. బలమైన ఆత్మ కార్యాలను మీరు జరిగించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభువా. ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని పోరాటాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రేమలో, పరిశుద్ధతలో, సహవాసంలో, భక్తిలో, అన్ని విషయాలలో ఒక ఉన్నతమైన స్థితిలో నిలబడడానికి మీరు సహాయము చేసి అట్టి కృపను మీరు మాకు అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొనమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.